మైటివి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. రేపు వచ్చేటటువంటి యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజున దీపావళి అమావాస్యగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. మనమందరం కూడా ఈ యొక్క దీపావళి పర్వదినాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క దీపావళి పర్వదినం నుంచి కూడా కొన్ని కొన్ని రాశుల వారిలో జన్మించిన వారి యొక్క వ్యక్తులకు చాలా మంచి అదృష్ట యోగాలు అనేవి వారికి సిద్ధించబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారి యొక్క ఎదుగుదల అనేది చూసి చాలా మంది ఓర్వలేనటువంటి పరిస్థితులు కూడా దక్కుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండటం ద్వారా మీకు అన్నీ కూడా మంచి ఫలితాలే సిద్ధించనున్నాయి. ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి ఈ యొక్క అమావాస్య నుంచి కూడా అద్భుతమైనటువంటి ఎన్నో యోగాలు అనేవి సిద్ధించబోతూ ఉన్నాయి. రాబోయేటటువంటి 14 సంవత్సరాల కాలం పాటు శుభాలే వీరికి సిద్ధించబోతూ ఉన్నాయి. ఈ నెలలో ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ముఖ్యంగా దీపావళి పర్వదినాన్ని మనమందరము కూడా ఎంతో ఉత్సాహంతో, కోటి వెలుగుల కాంతులతో జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి ఒక పండుగ. ఇక తరువాత నుంచి కూడా మనకు కార్తీక మాసము కూడా ప్రారంభము కాబోతూ ఉంది. ఈ మాసము పరమ పవిత్రమైనటువంటి మాసము. ఈ మాసంలో జరిగేటటువంటి గ్రహాలలో వచ్చే కొన్ని మార్పులు, కొన్ని రాశుల వారి యొక్క జాతకాలలో కూడా మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రాశుల వారు ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేక గత కొన్ని రోజులుగా కృంగిపోతూనే ఉన్నారు. గత 15-16 సంవత్సరాలు నిరుత్సాహంతో ఉండేటటువంటి ఈ రాశుల వారికి ఒక గొప్ప వరంగా మనం చెప్పుకోవచ్చు. వీరి యొక్క టైము అనేది ఇక మొదలయ్యిందని మనం చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఈ రాశుల వారి యొక్క స్థాయి అనేది కూడా తప్పకుండా పెరుగుతుంది. ఈ రాశుల వారి యొక్క స్థాయి తప్పకుండా పెరుగుతుంది. వీరి యొక్క స్థాయి అనేది ఉన్నతంగా ఉండబోతుంది. నిజంగా కొన్ని కొన్ని సందర్భాలలో వీరి యొక్క భవిష్యత్తు అనేది ఎలా మారుతుందో, ఎవరి యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుందో, ఎలా అవుతుందో అనేది మనము అసలు ఊహించలేము. ఆ భగవంతుడు నిర్దేశించినదే. ఇప్పుడు చెప్పబోయేటటువంటి యొక్క రాశుల వారికి అన్ని విధాలు కూడా కలిసి రాబోతూ ఉండి ఆ భగవంతుడి యొక్క కృప మీపై తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క దీపావళి కోటి రెట్లు వెలుగులను మీ యొక్క జీవితాల్లో తీసుకురాబోతూ ఉంది. గ్రహాలలో జరిగే ఒక మార్పు వలన ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మిథున రాశి వారు. మీ రాశి కనుక మిథున రాశి అయినట్లు అయితే మీరు ఈ యొక్క మాసంలో తప్పకుండా ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించబోతూ ఉన్నారు. ఎంతో ఆనందంగా కూడా జీవితాన్ని గడుపుతారు. మీకు ఈ మాసం నుంచి కూడా సరికొత్త ప్రారంభంగా మారి మిమ్మల్ని మీరు తప్పకుండా నిరూపించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఇవే. ఎన్నో ప్రయోజనాలు అనేవి పొందడం అనేది జరుగుతుంది. ఈ యొక్క దీపావళి అమావాస్య తరువాత నుంచి కూడా మీకు అన్నీ కూడా సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కల్పించడంతో పాటుగా సరికొత్త విశ్వాసాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటారో అవన్నీ కూడా తప్పకుండా మీకు సాకారం అవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా గ్రహాల యొక్క రారాజు అయినటువంటి సూర్య భగవానుడు మీ యొక్క రాశిలోనికి రావటం అనేది జరుగుతుంది. బుధ గ్రహము, రాహుగ్రహాలు కూడా మీ యొక్క రాశిలో సంచరిస్తూ ఉండటము, మొత్తము 3 గ్రహాలు అనేవి, త్రియోగము అనేది మీకు సిద్ధించబోతూ ఉంది. ఈ యొక్క సమయంలో మీరు ఎంతో తెలివి నేర్పుతో ఆలోచనలు ఎన్నో చేసి మీ యొక్క భవిష్యత్తును ఉన్నత దశకు తీసుకువెళ్లడంలో తప్పకుండా సఫలీకృతులు అవ్వబోతూ ఉన్నారు. వీటితో పాటుగా సూర్యగ్రహణం అనేది కూడా ఈ నెలలో కూడా జరగనుండటము గమనార్హము. ఈ నెల ఆఖరులో
కొంచెం అప్రమత్తంగా ఉన్నట్లు అయితే సరిపోతుంది. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఇతరులతో మీ యొక్క మాటలు జారటం వంటి విషయాలలో చాలా జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజులన్నీ కూడా చాలా అద్భుతమైన రోజులుగా జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ ఉండండి. తర్వాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి అద్భుతమైన ఈ కార్తీక మాసం నుంచి కూడా దీపావళి అమావాస్య తర్వాత నుంచి కూడా అందరి యొక్క మన్ననలు పొందడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని స్వల్పమైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, కానీ వృత్తిపరంగా మాత్రము మీ యొక్క కలలను తప్పకుండా సాకారం అనేది చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మానసికమైనటువంటి ప్రశాంతత మీరు తప్పకుండా పొందటము అనేటటువంటిది జరుగుతుంది. ఎలాంటి భౌతిక మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి మీకు దరిచేరవని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎంచుకునేటటువంటి రంగాలలో మీ యొక్క అభివృద్ధి అనేది ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. తండ్రి లాంటి వ్యక్తి వలన మీకు కెరియర్లో మద్దతు నిలవడం జరుగుతుంది. మీ యొక్క భవిష్యత్తు పరంగా ఎన్నో అవకాశాలు అనేవి మీకు తప్పకుండా ఇక నుంచి కలగబోతూ ఉన్నాయి. మీరు చేసే ఉన్నతమైనటువంటి హార్డ్ వర్క్ వలనే మీరు ఉన్నతమైనటువంటి మార్గాలలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగటానికి అద్భుతంగా మీ యొక్క కెరియరు అనేది నిర్దేశింపబడుతూ ఉంది. సూర్యుడు మిథున రాశిలోనికి ప్రవేశము చేసి మీ యొక్క రాశి నుంచి నవమ పంచమ యోగాలను కలిగిస్తూ ఉంటాడు. ఈ యొక్క స్థితిలో బుధుడు కూడా రావటం అనేది జరుగుతుంది. ఈ రెండు గ్రహాల యొక్క కారణంగా మీరు యొక్క గమ్యము అనేది మరింత బలపడబోతూ ఉంది. వీరి యొక్క భవిష్యత్తు అనేది ఎంతో దేవీప్యమానంగా ఈ యొక్క మాసం నుంచి కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు మీరు తప్పకుండా ఎదుగుతారు. ముఖ్యంగా మీరు ఆ యొక్క పరమశివుణ్ణి వచ్చేటటువంటి కార్తీక మాసం అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించుతూ ఉండటం వలన ఉన్నతమైనటువంటి మార్గాలలో ఉన్నతమైనటువంటి శిఖరాలను తప్పకుండా అందుకోవటంలో ఏమాత్రము కూడా సందేహం అనేది లేదు. తరువాత రాశి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ యొక్క మాసం నుంచి ఈ యొక్క దీపావళి అమావాస్య తరువాత నుంచి ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ సాగేటటువంటి మీ యొక్క జీవితం యొక్క ప్రయాణము అనేది తప్పకుండా ఈ యొక్క మాసం నుంచి ప్రశాంతంగా సాగబోతూ ఉంది. కెరియర్ పరంగా కూడా చూసుకుంటూ ఉన్నట్లు అయితే మీ యొక్క కలలు అన్నీ కూడా సాకారం అవటం అనేది చూస్తారు. అంతేకాకుండా మీ యొక్క కోరికలు అన్నీ కూడా తీరటము కూడా చూస్తారు. మీ యొక్క ఆరోగ్యం పట్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. కెరియర్ పరంగా కొన్ని సవాళ్లను మీరు తప్పకుండా ఎదుర్కోవటము అనేది చూడటము జరుగుతుంది. గత రోజులతో పోల్చి చూసినట్లు అయితే ఈ యొక్క దీపావళి అమావాస్య తరువాత నుంచి కూడా ఎన్నో విషయాలలో మీదే పైచేయి అవుతుంది. మీ రాశికి యజమాని అయినటువంటి శుక్రగ్రహము తిరోగమనంలో ఉండటము జరిగింది. శుక్రుడి యొక్క గమనము ఆధారంగా మీ యొక్క జీవితంలో పరిస్థితులు అనేవి కూడా మారుతూ ఉంటాయి. ఈ రాశి వారికి రానున్నది ఒక గొప్ప వరంగా మనం చెప్పుకోవచ్చు. అన్నిటిలోనూ కూడా తప్పకుండా విజయాలను ఎన్నో పొందుతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో మాత్రము కొద్దిగా జాగ్రత్తలు వహిస్తూ ఉండండి. తరువాత రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ప్రశాంతవంతమైనటువంటి వాతావరణము అనేది లభించబోతూ ఉంది. వృషభ రాశి వారికి అధిపతి అయినటువంటి శుక్రుడు తన యొక్క గమనాన్ని మార్చుకోవటం అనేది జరుగుతుంది. శుక్రగ్రహం యొక్క కదలికలు కారణం చేత వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరి యొక్క కోరికలన్నీ కూడా త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. వీరికి అద్భుతమైనటువంటి జీవితం త్వరలోనే రాబోతూ ఉంది. ఇక తరువాత రాశి వారు కుంభరాశి వారు. ఈ యొక్క కుంభరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి రోజులు రాబోయేటటువంటి రోజుల్లో రాబోతూ ఉన్నాయి. దీపావళి అమావాస్య తర్వాత రోజు నుంచి కూడా గ్రహాలలో జరిగేటటువంటి మార్పులు ఈ రాశి వారికి కూడా ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఈ రాశి వారందరూ కూడా వినియోగించుకొని ఈ యొక్క మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఆ పరమశివుణ్ణి పూజించినట్లయితే దోషాలన్నీ కూడా నశించి అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు ప్రాప్తిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.